అనంతపురం జిల్లా ముదిగుప్ప మండలం పుల్లనాయుడు దాబా సమీపంలో జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడిపోయాడు. అటుగా వెళుతున్న పెయింటర్ ముబారక్ గమనించి 108కి ఫోన్ చేసి సహాయక చర్యలు చేశారు. ముదిగుప్ప 108 సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అతనిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. इपड़ेना पोद्दुना धर्मीरेड्डा मी पेरु राजमंड्री పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు లేకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఆయన జేసీ అస్మిత్ రెడ్డితో కలిసి అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం మిడుతూరు సమీపంలోని బ్లూ మూన్ రెస్టారెంట్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలందరూ కలిసి తెలుగుదేశం పార్టీ సర్పంచ్లను మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. దానికి తగ్గట్టుగా అందరూ కృషి చేయాలన్నారు. అలాగే మీ వెంట నేనుంటానని తెదేప కార్యకర్తలు అభిమానులకు ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎవరో వస్తారు మన దగ్గరికి చేద్దామని నాకైతే తెలియదబ్బా. మీ ఊరు విషయం మీకే తెలుసు, రేపు మున్సిపాలిటీతో ఇంకోటి అంటే నాకు తెలుసు. నేను చెప్పేది ఏమంటే కొందరు వచ్చి అన్న వాళ్ళు రారంట మన దగ్గరికి అంటే సరే నేను చెప్తే ఓటేస్తారా, నేను చెప్తే ఓటేస్తారా చెప్పండి, అట్టయితే సరే అంట వద్దు. నేను దానికి అగ్నిస్ట్ ఎందుకంటే మీరు నిలబెట్టి వాడిని బోర్డు దిగుతారు, వాడిని అన్యాయం చేస్తారు కదా. నిజం చెప్పండి, ఈరోజు నేనున్నా నేనేదో మాట్లాడుకుని నేను చేసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలం మండ్లపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ పల్లె ప్రచారాన్ని కొనసాగించారు. ప్రస్తుత ప్రభుత్వం వల్ల నిత్యావసర ధరలు పెరిగిపోయాయని, కావున ప్రజలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని బరిలో నిలిచిన సర్పంచులను అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పల్లె రఘునాథరెడ్డి వెంట నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం 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 తెలుగుదేశం.
ఎంత కట్టాడో అర్థం కావాలి. అదేవిధంగా పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర వస్తువుల యొక్క ధరలన్నీ పెరిగింది. ఒకసారి మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే కందిపప్పు మన హయాంలో 80 రూపాయలు, ఇప్పుడు ఎంతమ్మా 130 రూపాయలు. ఎట్ల మనసు ఒప్పింది అంటే 50 రూపాయలు పెంచినాడు. అదేవిధంగా శనగపప్పు 65 రూపాయలు, ఈ పొద్దు 140 రూపాయలు. ఏం పరిపాలన ఇది? మినపప్పు 100 రూపాయలు మన హయాంలో, ఇప్పుడు 130 చేశారు. పెసరపప్పు 25 రూపాయలు మన హయాంలో ఉంటే ఈరోజు 130 రూపాయలు. గోధుమ పిండి 30 రూపాయలు మన చేతిలో ఉంటే ఈరోజు 50 రూపాయలు. షుగర్ ఉన్న చపాతి కొట్టిన పరిస్థితి లేదు. బెల్లం 45 రూపాయలు 60 రూపాయలు. ఇప్పుడు చింతపండు 95 రూపాయలు ఉంటే ఎంత పెరిగింది తెలుసా? 380 రూపాయలు. అంటే 300 రూపాయలు చింతపండు పెంచారు. ఏమి రేట్లు పెంచినారో ప్రజల్లో ఎంత చైతన్యం లోపల సార్ చూడండి. మైదా పండు 30-40 చేశారు. కారం కనీసం కారం అని వాడదాం అనుకుంటే 230 రూపాయలు ఉండేది, 300 చేశారు. చక్కెర 39 అంటే 40 చేశారు. పెట్రోల్ చూడండి, అందరు వెహికల్ వచ్చేటట్టు అన్ని వెహికల్స్ ఉన్నాయి, మీకు బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో 92 రూపాయలు పెట్రోల్, 93, తెలంగాణలో 89, 4 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు తెలుసా? ఆయన తింటాడు జగన్ ట్యాక్స్. తమిళనాడు 28 రూపాయలు, 5 రూపాయలు మనకంటే తక్కువ. ఎంత ఎక్కడ అర్థం చేసుకోవచ్చు. కేరళలో 80 రూపాయలు, 6 రూపాయలు ఎక్కువ మంది అక్కడ. ఓ లీటర్ మీద 6 రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబులే పోతాను. కర్ణాటకలో 28 రూపాయలు, ఇక్కడ 5 రూపాయలు. అంటే ఓ లీటర్ మీద 5 రూపాయలు అంటే ఎన్ని లక్షల మీటర్ మీద ఎన్ని లక్షల రూపాయలు ప్రద్యమైన ట్యాక్స్ రూపాయలు పడుతుందో మీరు అర్థం చేసుకోండి. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ సజావుగా నడుస్తుందని అనంతపురం జిల్లా పుట్టపర్తి నోడల్ ఆఫీసర్ రాము తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నేడు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే బరిలో నిలిచిన పోటీదారులకు అధికారులు గుర్తులు కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సమస్యాత్మకంగా ఉన్న ప్రదేశాల్లో స్టాటిస్టికల్ సర్వే లైన్స్ టీంలు, ఫ్లయింగ్ స్క్వాడ్ల గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి కావలసిన ఏర్పాట్లు అన్ని చేసినట్లు రాము తెలిపారు. సర్పంచ్ అలానే వార్డు మెంబర్ల నామినేషన్ల ఉపసంహరణ ఈరోజు తోటి ముగడం జరిగింది. 3 గంటలతోటి ముగిసింది. 3 గంటల తర్వాత మేము బరిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా సింబల్స్ కేటాయించడం జరిగింది. మరి రేపటి నుంచి జరిగే కార్యక్రమం ఏంటంటే మాకు స్టేజ్ 2 ఆఫీసర్స్ అందరూ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రేపు 2 గంటలకు కదిరి ఆర్డీఓ గారి ఆఫీసులో కూడా ట్రైనింగ్ ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ ఎలక్షన్ జరుగుతున్నటువంటి మా పుట్టపర్తి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మనం ఈ సమస్యాత్మకంగా ఏదైనా ప్రాబ్లం రాకుండా కూడా మన పోలీసు వారు అలానే ఈ స్టాటికల్ సర్వెలెన్స్ టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మాకు రూట్ ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్ అందరు కూడా ట్రైనింగ్ పకడ్బందీగా ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగాలని మాకు ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఈ ఎన్నికలు సజావుగా జరగాలని కోరుకుంటాం. ఈ ఎన్నికల్లో భాగంగానే మనకు ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ వారికి సహకరించి ఈ ఎలాంటి కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు అలానే పోలీస్ వారితో సహకరిస్తారని మనకు చేస్తాం. మండలంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్లు, 37 మంది సర్పంచ్ అభ్యర్థులు, 213 మంది వార్డ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎంపీడీఓ కల్లుమడి ఆజాద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలంలో నామినేషన్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఈ వార్త న్యూస్ ఛానల్ రిపోర్టర్ రాజు అడిగిన ప్రశ్నలకు ఎంపీడీఓ ఆజాద్ సమాధానం చెబుతూ మండల వ్యాప్తంగా 72 గ్రామాలు, 14 గ్రామ పంచాయతీలు, 40,998 మండల జనాభా, 31,743 ఓటర్స్ ఉన్నారు. స్థానిక సర్పంచ్ ఎన్నికలలో కొండ కింద తాండ గ్రామ పంచాయతీ అభ్యర్థి దుంగవత్ పార్వతీబాయి ఏకగ్రీవమయ్యారు. 43 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
37 మంది గ్రామ సర్పంచ్ అభ్యర్థులు, 213 మంది వార్డు అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ప్రక్రియ విజయవంతం చేసిన పోలీస్ సిబ్బందికి, తన తోటి సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్స్ 31793 మంది ఓటర్స్ ఉన్నారు. మొత్తం గ్రామాలు సార్? మొత్తం గ్రామాలు 72 అండి. 72. ఇప్పుడు ప్రస్తుతం స్థానిక ఎలక్షన్కి ఎంతమంది పోటీలో ఉన్నారు సార్? 14 గ్రామ పంచాయతీలకు గాను ఒక కొండకింద తాండే అనే గ్రామ సర్పంచ్ ఎన్నికలు అయిపోయింది. ఇంకా 13 గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అలాగే 145 వార్డులకు కాను మన మండలంలో 43 వార్డులు ఏకగ్రీవం అయిపోయినాయి. మళ్ళా 105 వార్డులకి మనం పోలింగ్ జరుపుతూ ఉన్నాము. 13 మంది సర్పంచులకు కాను 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 105 మంది వార్డు సభ్యుల పోటీకి 213 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదండి విషయము. 148 పోలింగ్ బూత్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 8 బూత్లు తగ్గిపోతాయి మనం. ఎందుకంటే కొండ కింద తాండా కింద ఒక సర్పంచ్, 8 వార్డు మెంబర్స్ కూడా ఏకగ్రీవం అయిపోయింది. అందువల్ల ఆ గ్రామ పంచాయతీ మొత్తం ఏకగ్రీవంగా పరిగణించబడుతుంది. కాబట్టి 8 బూత్లు తగ్గిపోతాయి. మనం 145 బూత్లకి ఎలక్షన్ చేస్తాం. ప్రస్తుతానికి ఆ ఎలక్షన్ అన్ని పారదర్శకంగానే జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు రావడం కానీ రాలేదు. పోలీసు, మా సిబ్బంది, మా పంచాయతీ సెక్రటరీలు, మా కరెంట్ సిబ్బంది తదితర అధికారులతో సహాయ సహకారంతో, మండల స్థాయి అధికారులతో సహాయ సహకారంతో ఇంతవరకు ఎన్నికల ప్రక్రియ, మొదటి స్టేజ్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అయింది. రేపటి నుంచి బ్యాలెట్ పేపర్లు తీసుకురావడము, 8-9 నుంచి 9 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుంది. ఎటువంటి సంఘటనలు లేదండి. ఒక విలేజ్ వాలంటీర్ గ్రామ పంచాయతీ దీనికి నామినేషన్ వేస్తే తొలగించినారు. 2 వార్డు మెంబర్స్ అన్రిజర్వ్డ్ జెంట్స్ మెన్ నామినేషన్ వేసిన వల్ల ఆ 2 రిజెక్ట్ చేశారు. అంతే తప్పేసి ఎటువంటి ఇబ్బందులు ఏం లేదు. మిగతా వాళ్ళు సొంతంగా వచ్చి కొంతమంది విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. అందువల్ల మనకి 43 వార్డ్స్ ఇప్పుడు ఇనామస్ అయిపోయినాయి. ఒక సర్పంచ్ ఇనామస్ అయిపోయింది. అందువల్ల మనం 13 గ్రామ పంచాయతీలకి 37 అభ్యర్థులతో సర్పంచ్ దీనికి నామినేషన్ పోతా ఉన్నాము. అలాగే 105 వార్డ్స్కి 213 మంది అభ్యర్థులతో ఎలక్షన్లోకి వెళ్తూ ఉన్నాం. ఓకే. ప్రశాంతంగా జరుగుతాయండి. ఆల్రెడీ హైపర్ సెన్సిటివ్ నార్మల్ అని పోలీస్ స్టేషన్స్ అన్ని పోలీస్ సిబ్బందితో అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటినంటే పోలీసు వారు పై అధికారులకు పంపించి ఉంటారు. దాని ప్రకారం వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే మనం మన మండలానికి వచ్చేటువంటి పోలీసు సిబ్బంది గురించి ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొన్న మళ్ళీ 6 తారీఖు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రేపు స్టేజ్ 2 ఆఫీసర్స్ అందరికీ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వాళ్ళకి ట్రైనింగ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా 7 తారీఖు నుంచి మాతో పాటు ఎలక్షన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరూ ఇప్పుడున్న మాకు కేటాయించిన సిబ్బంది అందరూ ఇంత ముందంతా ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళే. కాబట్టి అందరూ బాగా పనిచేసి నా ఎలక్షన్లు పూర్తి చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లా రొద్దం మండలం ఎం కొత్తపల్లి గ్రామంలో పెనుగొండ డిఎస్పీ పంచాయతీ ఎలక్షన్ కోడ్ నిబంధనల గురించి గ్రామంలోని ఇరు పార్టీ వర్గాల నాయకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. 4 దశ స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముందుగానే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివాదరహితంగా ప్రశాంతంగా అందరూ ఓటు వినియోగించుకోవాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని గ్రామంలోని ఇరు పార్టీ లీడర్లకు, గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఎవరైనా గొడవలకు పాల్పడినా లేక కర్ణాటక మద్యాన్ని విక్రయించిన వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సిఐ శ్రీహరి, రొద్దం ఎస్ఐ నారాయణ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ మహిళా పోలీస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 164 పంచాయతీలు నాకు, నేను ఒక పంచాయతీ రావాలంటే 164 తిరుగుతాను. ఎప్పుడు రావాలి నేను? అది చూడాలా, తీసుకొస్తున్నా. ఇంత టైంలో ఆర్గనైజ్ చేసినా ఓకే, ఒక తీసుకొస్తున్నా. గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా చాలా తక్కువ మంది ఉన్నారు, లేట్ అయింది అనుకున్నారు.
కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు కూడా చెప్పండి, దయచేసి ఉండాలమ్మా, మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే మీ ఊరు ఆల్రెడీ హైపర్ సెన్సిటివ్లో పెట్టినారు, అవునా? తమ సమస్యాత్మక గ్రామంగా పెట్టినారు. సో అట్లాంటప్పుడు మేము ఈరోజు మీకు వచ్చేది మిమ్మల్ని మేలుకొలుపు చేయడానికి, మిమ్మల్ని వాడి చేయడానికి కాదు. నేరాలు చేయదండి, నే ఈ పని చేస్తే నేరము, ఈ పని చేయకూడదు అని చెప్పడానికి వచ్చినాము. అది తెలుసుకోకుండా మీరు తిరుగుతే చెప్పడం నేరం జరిగితే మాకు ఆ రోజు తెలియచారని చెప్పబోతుంది. ఆ రోజు మేము తెలియచారు తెలియక చేస్తాం సరే వింటామా? యాక్చువల్గా ఏముంది, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు భారతదేశంలో ఉన్న అన్ని చట్టాలు తెలుసుకొని ఉండాల్సిందే. అర్థమైందా? ఇది తెలియదు, నాకు చట్టం నాకు తెలియదు అని చెప్పడానికి లేదు. ఈ నేరం చూసి శిక్ష అనేది ప్రతి ఒక్క భారతీయ పౌరులకు తెలిసి ఉండాల్సింది. అలాంటి స్థితిలో ఉన్నాం కానీ అట్లా అని అందరికీ తెలుస్తాయంటే లేవు. ఇంకా మనకు అంత లేదు, నాకు కూడా కొన్ని తెలియకూడదు తెలియదు. కానీ ఎలక్షన్ అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి దానికి తెలుసుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. ఫ్యూచర్లో ఇలాంటి పనులు చేయదండి, నేను చెప్తే ఉండాల. ఎప్పుడైతే ఒక గంట వచ్చిపోవడం లేకుంటే కాంటాక్ట్ పెట్టుకోవడం వచ్చేది ఎట్లా తెలుస్తుంది టైమింగ్? పొలాల దగ్గర ఉంటాయి కదా, అక్కడక్కడ వచ్చి నిలబడి ఒక నిమిషాలు వినేసిపోతే మాకు సంతోషం. ఏదో ఇంత కష్టపడి వచ్చి గొంతు నొప్పి పెట్టుకుని మాట్లాడుకున్నామంటే మేము మేలు కొరకే కదా. మేము మాట్లాడేది మేము చెప్పేది ఈరోజు మేము మీద దౌర్జన్యం చూపించడానికో లేకుంటే మా యొక్క జీఎస్టీ పని కల్పించుకోవడానికో కాదు. మా బాధ అంతా మీరు మా మాటలు విని మీరు పాటిస్తే, నేరం జరగకుండా చూస్తే మీకు మేలు మాకు మేలు అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ పెట్టుకోవడం తప్ప అడగదేం లేదు. నాకు వచ్చేదేం లేదు, చెప్పమని అడగలేదు. అర్థమైందా? మీకు చెప్పమని కూడా ఏడలేదు. అయినా ఏం చేస్తున్నాం ప్రస్తుతానికి? మీకు అట్లనే తెలుసుకుంటారు, వింటారు, కొంచెం పాటిస్తారు అనేది బాధ. ఒక పది మందికి చెప్తే దాన్ని ఒక విధంగా పాటిస్తే కొంత మేలు జరుగుతుందని నాకు చెప్తాను. సో అది ఇంతలాగా చేయదండి. ఇంకోటి చెప్తున్నా, ఎలక్షన్ని అందరికీ తెలియని ఏమిటో అందరూ తెలుసు. ఎలక్షన్లు జాగ్రత్తలు ఏమిటంటే చూస్తారు, ఒక నామినేషన్ ప్రచారం మూడు పోలింగ్ ఆ రోజు ఎన్నికలు, పోలింగ్ ఎన్నికలు ఉంటే ఓట్లు ప్లస్ కౌంటింగ్ రెండు ఉంటాయి అంతే కదా. ఈ మూడు క్రైజ్లో ఫస్ట్ నామినేషన్ వచ్చిన లోపల మీ ఊరు నుంచి నామినేషన్ అభ్యర్థులు ఎవరైనా కానీ ఇలాంటి ఇబ్బందులు కూడా నామినేషన్ వచ్చి అక్కడ ఎవరికైనా ఇబ్బంది కలిగి నామినేషన్ దగ్గర వచ్చి ఆడ మీరంతా నాకు తెలిసి ఎంపీటీ ఆఫీస్ వద్దని పోతారు. అక్కడ రెండు మీటర్ల దగ్గర ఒక సందన గీత ఉంటుంది, ఆ సందన గీత దాటుకొని పోయేటోళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారు. ఎవరు? ఒక అభ్యర్థి, ఇద్దరు ప్రమోదర్స్ పాత్రలు లోపలికి పోవాలి. మీరు ఆ రోజు నామినేషన్ ఊరే ముంగిపోతామంటే పర్మిషన్ ఉంటేనే రండి, లేకుంటే లేదు పోస్ట్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా, నెక్స్ట్ వెహికల్ పర్మిషన్ తీసుకోవాలా, ఈ రెండు ఉంటేనే నామినేషన్ ప్రొఫెషన్ ద్వారా వెహికల్ ద్వారా రావచ్చు. ఈవెన్ బైకులు కూడా లెక్కల్లోకి వస్తాయి. అర్థమైందా? ఒకటిసారి 20 బైకులు 50 బైకులు గుంపుగా వస్తే అది కూడా పైలట్ ఎలక్షన్ కిందనే వస్తాయి. కాబట్టి జాగ్రత్త తీసుకొని రండి. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో లారీ వెనక చక్రాల కింద పడ్డ మహిళ. అరుణగిరి తండాలో రికార్డింగ్ డాన్స్ ముగించుకుని వారి సొంత ఊరు అయిన అరికవారిపల్లికి బయలుదేరుతుండగా మార్గ మధ్యలో కాలకృత్యాల కోసం వారి వాహనాన్ని ఆపగా ఆమె పనులు ముగించుకుని తిరిగి వస్తున్న తరుణంలో ముదిగుప్ప వైపు నుండి కొత్త చెరువు వైపు వెళ్తున్న లారీ వెనుక టైర్ కింద పడి మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వెళ్ళిపోయింది లారీ ఎప్పుడే యా ఊరు నెమ్మది మీ వాళ్ళేనా? మా భార్య. అవునా? అనంతపురం జిల్లా నల్ల చెరువులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మండల పరిధిలోని ఉబ్బిచెర్ల గ్రామ పంచాయతీ వైకాపా మద్దతుదారుడిగా పోటీ చేయనున్న కట్టుబడి భికారి హుసేబ్ ను గెలిపించవలసిందిగా మండల వైఎస్ఆర్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి విశ్వనాథ్ రెడ్డి పంచాయతీ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని నడిమిలినందు శుక్రవారం ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బికారి సాహెబ్ వైసీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే మా గెలుపుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తన కళ్ళు మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణప్ప, సుబ్బారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, యనమల మధు, వాల్మీకి, శివారెడ్డి, చంద్రం రెడ్డి, సలీం బాషా, చాంద్ పాషా తదితర పంచాయతీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఇంకోటి ఏమంటే మా నాన్న ముందు 2014 ఎంపీడీసీ ఓడిపోయారు, అదే అవకాశాన్ని 2020 మాకు అవకాశం మళ్ళీ ఇచ్చారు సర్పంచ్ గా. ఇది తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే విధంగా ఎమ్మెల్యే సిద్ధార్థ సార్ గారు చెప్తున్నాము, ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము చేసి గెలుచుకొని ఖచ్చితంగా సార్ దగ్గర అయితే వస్తామని చెప్తున్నాము. మా ఈ టికెట్ రావడానికి కారణం మా కుటుంబ సభ్యులందరికీ, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కే భికారి సాహెబ్ను మేము క్యాండిడేట్గా ఎన్నుకోవడం జరిగింది. వైఎస్ఆర్సిపి మద్దతుదారునిగా భికారి సాహెబ్ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మా గ్రామ ప్రజలంతా, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా కష్టపడి భికారి సాహెబ్ గెలుపుకు అందరం కృషి చేస్తాము. తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాడు. భికారి సాహెబ్ ముందు గత ఎన్నికల్లో కూడా ఎంపీటీసీగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఓడిపోయాడు, కాబట్టి ఆ సానుభూతి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మేము ఈ పొద్దు ప్రచారం ముందుకు సాగిస్తున్నాము. తప్పకుండా భికారి సాహెబ్ గెలిచి గ్రామానికి అభివృద్ధికి తోడ్పడతాడని తప్పకుండా కోరుకుంటున్నాము. మండలంలో పంచాయతీ ఎన్నికల దృశ్యం ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పెదవడుగూరు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగురు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, నామినేషన్లకు వచ్చేవారు 3 మాత్రమే రావాలని కోరారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. అలాగే ఎన్నికల సమయంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అలాగే మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనాల తనిఖీలు, ఇతర కేసులు కూడా తయారు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల వారు కృషి చేయాలని, సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే 300 పైగా రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసి తహసీల్దార్ లక్ష్మణ్ నాయక్ ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. పెద్దవడుగూరు మండలంలో థర్డ్ ఫేజ్ ఎలక్షన్ కింద మనకు 17వ తారీఖు ఎలక్షన్ జరుగుతూ ఉంది. మనకు ఈ క్రమంలోనే, ఈ ప్రాసెస్ లో భాగంగా మనకు రేపటి నుంచి, అనగా 6వ తారీఖు నుంచి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతా ఉంది. 6, 7, 8 3 రోజులు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ ఎలక్షన్లకు సంబంధించి మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనము రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా పెద్దవడుగురు మండలంలో ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలోనే 28 కేసులు కట్టి 362 మందిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. అందరికీ స్ట్రాంగ్ కౌన్సిలింగ్ ఇచ్చి ఎంఆర్ఓ గారి ముందర 2 లక్షల బాండ్ మీద సూరిటీస్ కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనము ప్రతిరోజు కార్డనల్ సెర్చులు, సమస్యాత్మక గ్రామాల్లో కార్డనల్ సెర్చులు చేస్తూ ఉన్నాము. గ్రామ సభలు పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఏ ఆర్ట్ టైమింగ్స్లో అంటే మిడ్ నైట్లు అట్లా మనము వెహికల్ చెకింగ్లు కూడా చేస్తూ ఉన్నాము. ఇవన్నీ ఎలక్షన్లు ప్రశాంతంగా జరగడం కోసం మనము తీసుకుంటున్న చర్యలు. అంతేకాకుండా రేపు నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, కాబట్టి క్యాండిడేట్లు కానీ మన పార్టీల వాళ్ళు కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో పెద్దవడుగురు ఎంఆర్ ఆఫీస్ నామినేషన్ సెంటర్ అక్కడికి వచ్చి మీరు ఈ ట్రాఫిక్ కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ క్రియేట్ చేయవద్దు. కేవలం 3 మాత్రమే అలౌ చేస్తాము, క్యాండిడేట్ కాకోకుండా 2, మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మేము వెనక్కి పంపించేస్తాము. మీరు ఎక్కువ మంది వెహికల్స్లో వస్తే ఖచ్చితంగా ఇది కోడ్ వయలేషన్ కింద మేము కేసులు కట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఎక్స్పెండిచర్ కూడా మేము ఈ ఎలక్షన్ అబ్జర్వర్స్ కౌంట్ చేస్తూ ఉంటారు, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు క్యాండిడేట్లు కాకుండా 2 మాత్రమే వస్తే మేము అలౌ చేస్తాము. 100 మీటర్స్ దగ్గర లోపలికి ఎటువంటి వాహనాలు కూడా అలౌ చేయము. తర్వాత మీకు హెల్ప్ డెస్క్లు కూడా ఇంతకుముందు 5 ఉన్నాయి, ఇప్పుడు 8 పెట్టినాము. పెద్దవడుగూరు కిష్టిపాడకు మాత్రమే మేజర్ పంచాయతీలు అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చొప్పున హెల్ప్ డెస్క్లు అక్కడ పెట్టడం జరిగింది. మిగతా 2-3 పంచాయతీలు కలిపి ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మొత్తం 4-6 టేబుల్స్ ఉంటాయి. మీరందరూ వచ్చి ప్రశాంతంగా స్వేచ్ఛగా మీరు నామినేషన్లు సమర్పించుకోవచ్చు. నామినేషన్లు అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రచారం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రచారం అప్పుడు కూడా ఎవరు ప్రజలు, క్యాండిడేట్లు కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ ఎవరు ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు చేసుకోకుండా ప్రశాంతంగా చేసుకోవాలి.
ప్రచారం తర్వాత ఎన్నికలకు ముందు 48 గంటలు ఎలక్షన్ ఈ ప్రచారం అనేది క్లోజ్ అవుతుంది. అదే రోజు ఈ వైన్ షాప్స్ ఇలాంటివన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ 48 గంటల ముందు ఎవరు ఎటువంటి ప్రచారాలు కూడా చేయకూడదు. ఎలక్షన్స్ రోజు కూడా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీరు ఓటు వేయాలా, క్యూ లైన్లో ఉండి ఓటు వేయాలా, పోయి ఇంట్లో ఉండాలా. ఎక్కడే జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండలంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జనసేన ప్రచారంలో జనసేన పార్టీ పిఏసీ సభ్యుడు చిలక మధుసూదన్ రెడ్డి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అభ్యర్థి మెడపురం గంగాదేవిని గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. ఒక్కసారి జనసేన అభ్యర్థికి అవకాశం ఇవ్వండి, మేమేంటో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సర్పంచ్ అభ్యర్థి గంగాదేవి, వార్డు మెంబర్ నాగమణి, మండల నాయకులు పూల శివప్రసాద్, పవన్ కళ్యాణ్, జయరాం, పూల వెంకటేష్, పేట రాము తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేజర్ పంచాయతీ అభ్యర్థి మేడాపురం గంగావతి గారిని కొత్త చెరువు ప్రజలంతా కూడా సర్పంచ్గా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాగమణి గారిని 9వ వార్డు అభ్యర్థిని కూడా గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థికి ఉంగరం గుర్తొచ్చింది, వార్డు మెంబర్ స్టూలు గుర్తొచ్చింది. ఇదంతా కూడా ప్రజలు వీళ్ళందరినీ కూడా గెలిపించి మా జనసేన పార్టీ తరఫున వీళ్ళంతా కూడా మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే మా పార్టీ వీళ్ళను బలపరుస్తూ ఉంది. ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో అతిపెద్దదైనటువంటి కొత్త చెరువు మేజర్ పంచాయతీలో వీళ్ళని మేము బలపరుస్తూ ఉన్నాం. ప్రజలంతా కూడా మార్పును కోరుకోవాలి, జనసేన పార్టీని గెలిపించండి, తప్పకుండా మార్పు తీసుకొని వస్తారు మా అభ్యర్థులంతా కూడా. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అరాచక పాలన నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అసలు ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అసలు రాజ్యాంగం అంటే కూడా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు, రాజ్యాంగ విలువలను కాపాడలేదు. మీకు తెలుసు ఎలక్షన్లు జరపకూడదు అని చెప్పేసి ఎన్నో అడ్డంకులు సృష్టించారు, అయినా కోట్లు జోక్యం చేసుకొని లాస్ట్కు మొట్టికాయలు వేసి అప్పుడు దిగువచ్చి ఈ ఎలక్షన్ జరుపుతూ ఉంది. ప్రభుత్వము గుణపాఠం చెప్పాలంటే, ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే, ప్రభుత్వము వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు గ్రహించాలంటే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున జనసేన బీజేపీ అభ్యర్థులకి పట్టం కట్టండి. మీ తరఫున ప్రజల తరఫున పోరాటాలు చేస్తాం. అదేవిధంగా గ్రామ పంచాయతీల్ని మా అభ్యర్థులు ఖచ్చితంగా గెలిపిస్తే ఈ యొక్క కొత్త చెరువు పట్ట మేజర్ పంచాయతీని ఘనంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఇంత ఫ్యాక్షన్ ఏరియా అయినా కానీ అనంతపురము ఈ మధ్యకాలంలో ఈ ఫ్యాక్షన్ దులోగాదాలు వచ్చి ప్రజలంతా కూడా సస్యశ్యామలంగా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. ఇది ఇదే విధంగా కొనసాగాలంటే జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిపించండి. జిల్లాలో ఎక్కడ కూడా శాంతి భద్రత సమస్య లేకుండా భవిష్యత్తులో జనసేన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా చెప్తా ఉన్నాం, 2022లో కానీ 2024లో కానీ జనసేన పార్టీ ఎలక్షన్ జరిగితే తప్పకుండా జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే మీకు తెలుసు ఈ యొక్క ఇప్పుడు శాంతి భద్రతల పరిరక్షణ ఖచ్చితంగా కాపాడుతాం, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్ లేకుండా పారదోలుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. Jungle.